ఓ వ్యక్తి మానవతా సాయం పంచాయతీ ఎన్నికలు పదవిని కట్టబెట్టాయి. రాష్ట్రమంతటా ఎన్నికల కోలాహలంతో సందడిగా ఉంటే కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం కామినేనిపల్లి సర్పంచ్గా ఉన్నత విద్యావంతుడు దయాగుణం గల మెరో నరసింహారెడ్డిని ఆ గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకున్నారు. తను ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ కరోనా కష్టకాలం లాక్డౌన్ సమయంలో గ్రామ ప్రజల కష్టాలను తీర్చిన తెగువ సందర్భోచిత సాయానికి ఫిదా అయిన గ్రామస్తులు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా నిలబెట్టేందుకు నిర్ణయించారు. అంతేకాక నరసింహారెడ్డికి పోటీ నిలబడనివ్వకుండా ఏకగ్రీవ ఎన్నికతో సర్పంచ్ పదవిని కట్టబెట్టారు. కామినేనిపల్లి గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతుడు మెరువ నరసింహారెడ్డి తనకు ఎలాంటి పదవి లేని సమయంలో గ్రామానికి మేలు చేయాలనే తపన, ప్రజల కష్టాలను తెలుసుకుని చేసిన సాయంతో ఆ ప్రజలే ఆయన్ను ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకున్నారు. నరసింహారెడ్డి పదవ తరగతి తర్వాత ఎర్రగుంట్ల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, నంద్యాల సాయి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్లోని ఓ కంపెనీలో 70,000 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాడు. అయితే తన పుట్టిన ఊరికి సేవ చేయాలనే తపన నరసింహారెడ్డిలో కలిగింది. గత సంవత్సరం కరోనా లాక్డౌన్ సమయంలో స్వగ్రామం చేరుకున్నాడు. కరోనా క్లిష్ట సమయంలో ప్రజానీకానికి నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్ విరివిగా పంపిణీ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఇవన్నీ కలిసొచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అయ్యేందుకు దోహదపడ్డాయి. కామినేనిపల్లికి ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికైన నరసింహారెడ్డి విద్యావంతుడు. సేవాభావంతో తమ గ్రామం మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అతన్ని గ్రామస్తుల అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి పాటుపడి గ్రామ రుణం తీర్చుకుంటామంటున్నాడు సర్పంచ్ నరసింహారెడ్డి. ఆలాడగాలుక సిరివెళ్ల మండలంలోని ఒక చిన్న గ్రామమైన కామినేనిపల్లి గ్రామంలో మీరు చిన్న నరసింహారెడ్డి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. దీని గల కారణం గ్రామ పెద్దల యొక్క సహకారం, ప్రజల యొక్క అభిమానంతో ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. అంతేకాకుండా కరోనా టైంలో నేను చేసిన కొన్ని అభివృద్ధి పనులు, ఎస్సీ కాలనీ వాటర్ యొక్క సమస్యను తీర్చడం కానీ, ఇక శానిటైజింగ్ విషయంలో తీసుకున్న పనులు కానీ నా యొక్క విజయానికి, ఏకగ్రీవ విజయానికి తోడ్పడ్డాయని నేను భావిస్తున్నాను. ఇంకా మునుముందు నన్ను ఏకగ్రీవంగా ఎంచుకోవడం వల్ల నా మీద బాధ్యత పెరిగి, ప్రజల మీద నా యొక్క బాధ్యత పెరిగింది కాబట్టి ఊరి పట్ల ఇంకా జాగ్రత్తగా ఇంకా ఎన్నో మంచి పనులు మన ఎమ్మెల్యే జితేందర్ రెడ్డి గారితో కానీ, గంగులపురాగడ్డ ఎమ్మెల్సీ గారితో కానీ అనుకూలంగా ఉండి వారి యొక్క పనులను తీసుకొని వచ్చి ఊర్లో మంచి పనులు ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళాలని, దానికి పెద్దల సహా సహకారాలను తీసుకొని ప్రతి ఒక్క పెద్దని ఆదరిస్తూ అభిమానిస్తూ ముందుకెళ్తానని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా చదువుకున్న యూత్ అంటే యువకుల్లో ఉన్న విద్యావంతులైన వారికి ఇంకా ఏమైనా ఉన్నత విద్యలకు సహాయం కానీ, అంతేకాకుండా వారి చదువుకున్న విద్యకు వాళ్ళకు అనుకూలమైన జాబులు కానీ నేను కానీ నా యొక్క ఫ్రెండ్స్ నా సర్కిల్ నుంచి కానీ నేను ఇప్పించగలనని కొంచెం వాగ్దానం చేస్తున్నాను. అది సేమ్ వే ఇంకా ఊళ్ళో ఉన్న ఆటల విషయంలో కానీ, స్కూళ్ళ విషయంలో కానీ, పరిశుభ్రత విషయంలో కానీ, నీటి సమస్య విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ ఎటువంటి రాజీ పడకుండా నేను ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సమానంగా కులాలు, మతాలు, వర్గాలు, విభేదం లేకుండా చూసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. కామినేనిపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా సెలెక్ట్ కావడం, అదే సమయంలో నేను గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, గత 30-35 సంవత్సరాల నుంచి ఇటువంటి అవకాశం ఎవరికి రాలేదనుకుంటున్నాను. ఆ ఎన్నిక కావడంతో ఈ యొక్క నిధులను సద్వినియోగంగా పరుచుకొని చేసుకుంటే ఆదర్శ గ్రామానికి తగినట్టుగా ఇంకా డెవలప్ చేయగలుగుతానని, మోడల్ విలేజ్గా తయారు చేసి వేరే విలేజెస్ ఎవరైనా కానీ మన విలేజ్ని మోడల్గా తీర్చిదిద్దేందుకు చూసిపోవడానికి రావాలని నా ఆకాంక్ష. కామినేనిపల్లి జయానంద్ రెడ్డి నా పేరు. ఇక్కడ ప్రస్తుతము ఈ కామినేనిపల్లి గ్రామానికి ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా నరసింహారెడ్డి ఎన్నిక అనేది నిజంగా మాకు ఒక గర్వకారణం కూడా. ఈయన ఎక్కడో హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉండి ఈ కరోనా టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామ పరిస్థితుల రీత్యా ప్రెసిడెంట్ కావాలని కానీ రాజకీయాల్లోకి రావాలని కానీ అనుకోక ముందే కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది.
వాటితో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆకర్షితులు కావడం, తద్వారా ఒక వేదికగా రాజకీయ వేదిక అంటూ ఉంటే ప్రజలకు మరింత చేరువగా చేయగలనటువంటి దృక్పథంతో ఆయన ముందుకు రావడం, మేమంతా ఆయన్ని ప్రోత్సహించడం జరిగింది. ఈ ప్రోత్సాహంతోనే ఇక్కడ మిగతా వాళ్ళని కూడా అందరూ కన్వీన్స్ అయి ఆయన ఏకగ్రీవంగా అనుకోవడం. ఈ గ్రామంలో నేను ఎప్పుడూ చూడలేదు. గత నా వయసు 70 సంవత్సరాలు, గత 30 సంవత్సరాలుగా ఒక నిజంగా నా చిరకాల కోరిక నెరవేరిందని నేను అనుకుంటున్నా. మా ఊరికి నరసింహారెడ్డి గారు రావడం చాలా అదృష్టకరం. వాళ్ళు ఎలక్షన్లు రాకముందు నుంచి మా ఊరికి చాలా మేలు చేశారు. ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు చాలా అదృష్టంగా ఉంది. మాకు ముందు మాకు చాలా సహకరిస్తారని చాలా చెప్పారు, చేస్తారన్నారు. ముందు మా ఎమ్మెల్యే చాలా చేస్తామని చెప్పేశారు. గ్రామానికి స్వచ్ఛన వాటికి ఇప్పిస్తామన్నారు. అలాగే ఇళ్ళల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా కానీ చేస్తామని మా ముందుకు వచ్చి చెప్తే గ్రామ ప్రజలు ఏకగ్రహంగా ఎన్నుకోబడి ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ముందుగా నమ్మకంతో వాళ్ళని ఎన్నుకున్నాము.